డాక్టర్ గారు, మన మనకి అన్ని పప్పుల్లోకల్లా అందరూ ఇష్టపడే పప్పు జీడిపప్పు. మరి జీడిపప్పుతో కుర్మాన్ తయారు చేసుకునే విధానం ఏంటో మన ప్రేక్షకులకు చూపిద్దామా? మామూలుగా కుర్మాల్లో కాస్త జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని పొయ్యటం మనం విన్నాం. అవును, ఆ కొద్దిగా పోస్తేనే కమ్మగా ఉంటుంది కుర్మా, గొజ్జు అదలు బుద్ధి కాదు. అసలు జీడిపప్పునే కుర్మాగా మారిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అవును, పైగా మనం ఇందులో రకరకాల గ్రేవీల కోసం ఇంకా ఉపయోగపడే పోస్తాం తప్ప నీళ్లు పోయాం. అందుకని మన పద్ధతిలో కుర్మాలు చేసినప్పుడు చాలా రుచి ఇంకా బాగుంటుంది. ఈ కాంబినేషన్ వల్ల మంచి రుచి, పైగా జీడిపప్పు కుర్మా అంటే కొలెస్ట్రాల్ అనుకుంటారు, కానీ జీరో కొలెస్ట్రాల్ కుర్మా ఇది. అందుకని ఇట్లాంటి ఐటెం ఎట్లా చేసుకోవాలో చూడండి. జీడిపప్పు కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1½ కప్, టమోటా ముక్కలు 2 కప్స్, పచ్చిమిర్చి 3, గట్టి పెరుగు 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, యాలకులు 3, లవంగాలు 4, దాల్చిన చెక్క ముక్క 1, ఇంగువ పొడి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు కూడా కొద్దిగా తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసాం. జీడిపప్పు మనం తీసుకున్న దాంట్లో 1½ కప్పులో 1½ కప్పు తీసుకొస్తాం గ్రేవీకి. దీన్ని ద్వారాగా వేపించి అల్లం ముక్కలు, టమోటా ముక్కలు 1 కప్ ఇందులో వేసేసాం గ్రేవీ కోసం. పచ్చిమిరపకాయలు వేసేసాం. వీటిని కాస్త పచ్చిపోయేటట్లుగా కాస్త 10 నిమిషాలు వేడెక్కనిచ్చి దాన్ని గోరచ్చగా చల్లారాక మిక్సీలో వేసేసుకుని టమోటా జీడిపప్పు యొక్క గ్రేవీని, మసాలా వేసిన గ్రేవీని ఇట్లా సిద్ధం చేసుకుంటాం. ఇక మరొక పాత్ర పెట్టేసి పొయ్యి మీద మనం ఇంకో కప్పు జీడిపప్పు ఉంచుకున్నాం కదా, దాన్ని మేగడ వేసి ద్వారాగా వేగనిస్తాం. సిమ్లో పెట్టి మాడకుండా ద్వారాగా వేపించుకోవాలి. మరి జీడిపప్పు కుర్మా కదా, కుర్మాకి గ్రేవీ సిద్ధమైంది. ఇక జీడిపప్పుతో కుర్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక ఆ జీడిపప్పును వేపించి పక్కన పెట్టుకున్నాం. కుర్మా చేసుకోవడానికి పొయ్యి మీద పాత్ర పెట్టేసాం. అందులో కాస్త మేగడ వేసేసి అందులో జీలకర్ర, ఇంగువ పొడి, పసుపు ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇంకో కప్పు టమోటా ముక్కలు ఉన్నాయి అది ఇందులో వేసేస్తాం. జీలకర్ర పొడి ఇది వేసేసి కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టేస్తే టమోటా ముక్కల్లో ఉండే నీటితోనే చక్కగా టమోటా ముక్కలన్నీ మగ్గుతాయి. ఇక అలా మగ్గిన తర్వాత తొందరగా అయిపోతుంది ఇది. అలా మగ్గిన తర్వాత అందులో నిమ్మరసం వేసేస్తే టమోటా తాలింపులో వేసింది ఉడికింది. ఇందులో వేపించిన జీడిపప్పు తీసుకొచ్చి ఇందులో వేసేసాం. తర్వాత మసాలా జీడిపప్పు గ్రేవీ తీసుకొచ్చేసి ఇందులో కూడా పోసేసాం. ఒక 5-7 మినిట్స్ కనుక మూత పెట్టి మగ్గనిస్తే చాలు, గుమగుమలా ఆడిపోతుంది. ఫైనల్గా గట్టి పెరుగు, నీళ్లు పిండేసిన గట్టి పెరుగు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. పైన కొత్తిమీర చల్లేస్తాం. అతి మధురంగా ఉండే ఈ జీడిపప్పు కుర్మ జీరో కొలెస్ట్రాల్ కుర్మ. జీడిపప్పులో కొలెస్ట్రాల్ అనేది ఉండదు. ఇట్లా ఎప్పుడైనా సరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో రుచికరంగా కమ్మగా ఉండే ఈ క్యాష్యూ కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ కుర్మ ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి, ఎంతో బలాన్ని కూడా అందిస్తుంది కాబట్టి ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.